నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పశ్చిమ బెంగాల్లో నవశకం మొదలైంది. వరుసగా మూడోసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న మమతా బెనర్జీ ఆ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆమెతో రాజ్భవన్ లో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కోవిడ్-19 నిబంధనలతో పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించారు. నిరాడంబరంగా ఈ కార్యక్రమం సాగింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్నికల రూపంలో ఎన్ని నిబంధనలు విధించినా ఆమె విజయాన్ని అడ్డుకోలేకపోయారు. దీంతో వరుసగా మూడోసారి మమత ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే పార్టీకి అపూర్వ విజయాన్ని అందించిన ఆ రాష్ట్ర సీఎం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం నందిగ్రామ్లో సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ఆమె మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఇటీవల ఎన్నికల్లో 213 స్థానాల్లో గెలుపొంది తృణమూల్ కాంగ్రెస్ భారీ విజయం నమోదు చేసింది. బెంగాల్ సీఎం పీఠాన్ని తృణమూల అధినేత్రి మమతా బెనర్జీ వరుసగా మూడోసారి అధిష్ఠించారు. భాజపా నుంచి గట్టి సవాళ్లు ఎదురైనా కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎస్ఎఫ్ కలిసి పోటీ చేసినా అవేవీ దీదీ నిరాడంబరత ప్రజాదరణ ముందు నిలవలేకపోయాయి. మమతా తండ్రి స్వాతంత్ర సమరయోధుడు. వైద్యానికి ఖర్చు చేయాలని దయనీయ పరిస్థితుల్లో ఆయన మరణించారు. అప్పటికే మమతకు 17 ఏళ్లు. తమ్ముడు చాయ్ అమ్ముతూ వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. కుటుంబ భారాన్ని పంచుకోవడానికి మమత ఉదయం కాసేపు పాలమ్మేవారు. కాలేజీలో చదువుకుంటూనే బడిలో పాఠాలు చెప్పేవారు. 15 ఏళ్ల వయసు నుంచి దీది కాంగ్రెస్ విద్యార్థి, రాజకీయాల్లో పాల్గొన్నారు. తమ ఆమె వాగ్దాటిని గ్రహించిన కాంగ్రెస్ నేతలు మమతను కోల్కతాకే పరిమితం చేయకుండా రాష్ట్ర మంతటగా బహిరంగ సభలకు తీసుకెళ్లేవారు. మమత రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లోనే బెంగాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచి 2011 వరకు బెంగాల్లో వామపక్షాలదే అధికారమైంది. నామమాత్రంగా మారిన బెంగాల్ కాంగ్రెస్ ల పోరాట పటిమ కనబరిచిన ఏకైక నేత మమత అని చెప్పొచ్చు. లోక్సభ ఎన్నికల్లో ఇందిరా హత్యానంతర సానుభూతి పవనాల్లో మమత సిపిఎం దిగ్గజం సోమనాథ్ చటర్జీని ఓడించి తొలిసారి ఎంపీ అయ్యారు. అప్పుడు ఆమె వయసు కేవలం 29 ఏళ్లు మాత్రమే. సభలో అతిపిన్న వయస్కురాలు ఆమె కావడం విశేషం. ఏ కుటుంబ వారసత్వం లేకుండా అంత చిన్న వయసులో ఎంపీ కావడం సామాన్య విషయం కాదు. రాజీవ్ గాంధీ ఆమెను ప్రోత్సహించారు. మమత ఆ తర్వాత 1989 ఎన్నికల్లో ఓడిపోయారు. 1991 తిరిగి ఎంపీగా నెగ్గారు. అప్పటి నుంచి 2011 సీఎం అయ్యే వరకు వరుసగా 6 సార్లు కోల్కతా దక్షిణ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు దీదీ. ఇక 1991 కాంగ్రెస్ సంకీర్ణ రాజకీయాలకు తలొగ్గి మెజార్టీ లేకపోయినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక మమతకు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. అయితే ఢిల్లీలో అవసరాల మేరకు కాంగ్రెస్ బెంగాల్ రాజకీయాల్లో ప్రతిపక్షంగా తన దూకుడు తగ్గింది. ఇది మమతకు నచ్చలేదు. నరనరాన వామపక్షాల వ్యతిరేకతను జీర్ణించుకున్న ఆమెకు కాంగ్రెస్ లో ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. చివరికి ఆమె 1997 సొంత పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను ఏర్పాటు చేశారు. మమత అత్యంత నిరాడంబర జీవితం ఆమెను మధ్యతరగతికి దగ్గర చేసింది. రాజకీయంగా ఎంత ఎత్తుకు ఎదిగినా కోల్కతాలోని మధ్యతరగతి వీధిలోనే ఆమె నివాసం. సాధారణమైన కాటన్ చీరలు కడతారు, కాళ్లకు రబ్బర్ చెప్పులు వేసుకుంటారు, మేకప్ వాడరు, ఆభరణాలు ధరించరు, అవివాహితురాలు. చేతికి ఉండే గుడ్డ నుంచి మాత్రమే ఆమె లగేజీ, బ్యాగేజీ. ఇస్లామిక్ చరిత్రలో పీజీ చేసిన దీది రాష్ట్రంలో 27% ఉన్న ముస్లింల మనసులు గెలిచేందుకు ఎంతవరకైనా వెళ్లే ధోరణిలో రాజకీయాలు కొనసాగించారు. We'll be right back.
మమతా పార్టీ పెట్టిన కొత్తలో ఆమె బీజేపీతో జతకట్టారు. అప్పుడు కాంగ్రెస్ వామపక్షాలు కలిసి కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని నడిపించాయి. దాంతో ఆమెకు బీజేపీ అండ కావాల్సి వచ్చింది. 1999లో మమతా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరారు. అది ముస్లిం ఓటర్లలో తృణమూల్ ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారింది. దాంతో ప్రభుత్వంలో ఉన్న ముళ్ళు మీద కూర్చున్న పరిస్థితి ఏర్పడింది. 2001లో రక్షణ వ్యవహారాల కుంభకోణాన్ని తహల్కా బయటపెట్టడంతో అదే అవకాశంగా తీసుకుని మమతా ప్రభుత్వం నుంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్తో కలిసి బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వామపక్షాల దాడికి ఎదుర్కొనేందుకు అండ కావాల్సి రావడంతో తిరిగి వాజ్పేయి మంత్రివర్గంలో చేరారు. 2004 లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ ఘోర పరాభవం చవిచూసింది. ఇక ఆమె ఒక్కరే నెగ్గారు. 2004-2009 మధ్యకాలం మమతకు అత్యంత క్లిష్ట సమయం. బద్ద శత్రువైన సిపిఎం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో చక్రం తిప్పుతోంది. 2009 లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వామపక్షాలు వేరవడంతో మమతకు రొట్టె విరిగి నేతిలో పడినట్టయింది. అప్పటి వరకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీని కాదని కాంగ్రెస్తో జతకట్టారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి ఘన విజయం అందుకున్నారు. ఆ తర్వాత బెంగాల్లో తృణమూల్ పాతుకుపోయింది. మిత్రపక్షాల అవసరమే లేకుండా సొంత కాళ్లపైనే నిలబడి అపూర్వ విజయాలను అందుకుంటోంది. ఇక ఇటీవల ఎన్నికలు 5 చోట్ల జరిగినా ఒక రాష్ట్రం మీదనే అందరి దృష్టి ఎక్కువగా ఉండింది. చివరకు ఆ ఒక్క రాష్ట్ర ఫలితమే జాతీయ ఎన్నికల ఫలితంలాగా సంచలనం సృష్టించింది. 7 సంవత్సరాలుగా ఒకే రీతిన సాగుతున్న రాజకీయ గమనాన్ని ఈ ఫలితం మలుపు తిప్పుతోందని వ్యాఖ్యాతలు చెబుతున్నారు. భవిష్యత్తు పరిణామాల సంగతి పక్కన పెడితే బెంగాల్లో జరిగింది నిజంగా ఒక ఆశ్చర్యకరమైన సంచలనం. ఆ రాష్ట్రాన్ని ఎట్లాగైనా తన ఖాతాల్లో వేసుకోవాలని భారతీయ జనతా పార్టీ కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లోనే మొదలైన ఆ ప్రయత్నం స్వల్ప ఫలితాన్ని మాత్రమే ఇచ్చింది. కఠోర పరిశ్రమ ఇక క్షేత్రస్థాయికి తన భావజాలాన్ని వ్యాపింపచేయడం కారణంగా 2019 లోక్సభ ఎన్నికలలో 42లో 18 స్థానాలు గెలుపు సాధ్యమైంది. ఇక అసెంబ్లీ ఎన్నికల నాటికి జైత్ర యాత్ర పూర్తి చేయవచ్చనుకున్నారు. ప్రధానమంత్రి స్వయంగా గోదాలోకి దిగారు. ఎన్నికల కమిషన్ సహా సకల వ్యవస్థలు బెంగాల్ ఎన్నికలకు ప్రత్యేక వ్యూహాలు అనుసరించాయి. ఇక ఎన్నికలు సమీపిస్తుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి వరుస ఫిరాయింపులతో మమతా బెనర్జీ మనోస్థైర్యంపై గురిపెట్టారు. నరేంద్ర మోదీ, అమిత్ షా బెంగాల్ పోరును అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోయి ఉంటే ప్రస్తుత ఫలితాలకు ఈ వ్యాఖ్యానాలు వచ్చేవి కాదు. ముఖ్యమంత్రితో ప్రధానమంత్రి తలపడ్డా, ముఖ్యమంత్రే గెలిచారు. భారతదేశ ఆధునిక సంస్కార ఉదారవాద భావాలకు ముఖద్వారంగా పేరు పొందిన బెంగాల్ ను కైవసం చేసుకోవడం హిందుత్వ భావాలకు ప్రతీకమక విజయమని కూడా భారతీయ జనతా పార్టీ భావించింది. అందువల్ల కూడా ఇప్పటి ఫలితానికి ప్రాధాన్యం పెరిగింది. 2 ఏళ్ల కిందట 18 లోక్సభ స్థానాలలో లభించిన గెలుపును అసెంబ్లీ స్థానాలకు అన్వయం చేస్తూ 126 స్థానాలు లభించి ఉండాలి. అందులో దాదాపు సగానికి కాస్త ఎక్కువ మాత్రమే బీజేపీ గెలవగలిగింది. 2016 ఎన్నికలలో సాధించిన 3 స్థానాలతో పోలిస్తే ఇది 20 రెట్ల అధిక విజయమే. అట్లా సమర్థించుకోవడానికి కూడా వీలు లేకుండా బీజేపీ అగ్రనేతలు భీషణ ప్రతిజ్ఞలు చేశారు. తమిళనాడులో 2019 డిఎంకే సాధించిన లోక్సభ స్థానాలకు ఇప్పుడు గెలిచిన అసెంబ్లీ స్థానాలకు పోలిక లేదు. అయినా డిఎంకేది స్టాలిన్ది ఘన విజయమేనని అంతా అంగీకరిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీతో అన్నా డిఎంకే చెలిమిని బోన్లో నిలబెట్టి డిఎంకే ఎన్నికల ప్రచారం చేసింది. అది ఫలితాన్నిచ్చింది. నిజానికి పళనిస్వామి ప్రభుత్వం జాగ్రత్తగా సమర్థవంతంగా బాధ్యత నిర్వహించింది. ప్రజలకు ఆ ప్రభుత్వం మీద పెద్దగా వ్యతిరేకత కూడా లేదు. బీజేపీ సాంగత్యమే తమ కొంప ముంచిందని, లేకపోతే ప్రభుత్వాన్ని నెలకొల్పేవారమని అన్నా డిఎంకే అనుకుంటోంది. తాము ఉన్నందుకే ఏమాత్రమైనా స్థానాలు వచ్చాయని బీజేపీ వాదిస్తుంది. ఏది ఏమైనా జయలలిత మరణించిన తర్వాత రాష్ట్ర రాజకీయాలలో బీజేపీ నిర్వహించిన తెర వెనుక నియంత్రణపై ప్రజలకు యావగింపు కలిగింది. ఓడితే ఓడాం కానీ ఇక బీజేపీకి లొంగి ఉండనక్కర్లేదు అని అన్నా డిఎంకే నేతలు అనుకుంటున్నారట. బెంగాల్ ఫలితంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఫలితాలు కూడా బీజేపీ వ్యతిరేకమైనవిగా లెక్కవేస్తున్నారు. కేరళ పోటీ పడింది కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారు వారి వారి కూటములు. రెండోసారి వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి రావడం విశేషమే అయినప్పటికీ మెట్రో శ్రీధరంతో సహా ఓడిపోయి ఒక్క సీటు బీజేపీ గెలవలేకపోవడమే ప్రధానంగా చర్చలోకి వచ్చింది. ఈ అపజయాల వరుసలో అసోంలో ప్రభుత్వాన్ని నిలుపుకోవడం లెక్కలోకి రాకుండా పోయింది. ఈ ఫలితాల నుంచి భారతీయ జనతా పార్టీ ఏం గుణపాఠం తీసుకుంటుంది? ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించినట్టు బెంగాల్లో జరిగినంత విద్వేష విభజనాబాధ భావ ప్రచారం గతంలో ఏ ఎన్నికలోనూ జరిగి ఉండదు. అది శృతిమించడం ఓటర్లకు నచ్చలేదు, గట్టి సూచన ఇవ్వదలుచుకున్నారు. బెంగాల్ రాజకీయాలలో కూడా ఉభయ పక్షాల నుంచి కుల వ్యూహాలు వచ్చి ఉండవచ్చు. బీహార్ తరహా హింస వాతావరణం ఏర్పడి ఉండవచ్చు. కానీ బీజేపీ ఆశ్రయించిన ప్రచార తత్వాన్ని ఓటర్లు స్వాగతించలేదు. ఈ గుణపాఠమే నరేంద్ర మోదీ, అమిత్ షా తీసుకోవాలి. అట్లా కాక తీవ్రత ఇంకా పెంచి ఉండవలసింది అనే తరహా పాఠం తీసుకుంటే వారి రాజసూయ యాగం మార్గం మధ్యలోనే నిలిచిపోతుంది. కోవిడ్ రెండవ దశను నిర్వహించడంలో కేంద్ర వైఫల్యం దేశవ్యాప్తంగా తీవ్ర ప్రతికూలతను కలిగించింది. గత ఏడాది కాలంగా కరోనా తీవ్రత అనేక పర్యవసానాలు కలిగించిన దశలో కేంద్ర ప్రభుత్వం వివిధ అంశాలపై అనుసరించిన వైఖరి ఆరోగ్య సంక్షోభ కాలంలోనూ విద్వేష భావజాలాల ప్రచారానికి ఆస్కారం కలిగించిన తీరు ప్రజల మనస్సులో క్రమంగా విముఖత పెంచుతూ వచ్చాయి. దీనిని జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ పరిగణలోకి తీసుకోవాలి. బీజేపీని ఎదుర్కొనడం పేరు మీద మమతా బెనర్జీ పార్టీ, డిఎంకే కొంతమేరకు వామపక్షాలు కూడా తమ తమ వైఖరులలో స్వల్పమైన మార్పులు చేసుకున్నాయి. అసోంలో గెలవడానికి బీజేపీ అభ్యర్థులు కూడా పశుమాంసాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. ప్రజలలో పనిచేసేవారు ఉద్వేగభరితమైన అంశాలలో తగిన మార్పులు చేర్పులు చేసుకోవడంలో తప్పేమీ లేదు. భారతీయ జనతా పార్టీ తనకు అప్రతిష్టను పరాజయాలను తెస్తున్న మతతత్వ భాష భావజాలాన్ని, విద్వేష ప్రచారాన్ని విరమించుకోవడమో, కనీస స్థాయికి తగ్గించుకోవడమో చేయడం ఆ పార్టీ భవిష్యత్తుకు మంచిదని పరిశీలకులు సూచిస్తున్నారు. కార్యకర్తల బలం ఉన్న పార్టీ వాస్తవ ప్రజా సమస్యలను ఆధారం చేసుకుని తమ రాజకీయ ఆచరణను నిర్మించుకోవడం శ్రేయస్కరం. వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్తో సహా అనేక రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్లనున్నందున సమీక్ష అందరికీ అవసరం. దాన్ని దీదీ గెలుపు స్పష్టం చేస్తోంది. ఎన్నికలకు రెండేళ్ల నుంచి మోదీ మనసు బెంగాల్ పైనే తప్ప మరెక్కడా లేదన్నది ఆయన మాట్లాడిన తీరు, చేపట్టిన చర్యలు స్పష్టం చేశాయి. గత కొంతకాలంగా ఏ కార్యక్రమం చేపట్టినా
ఆయన బెంగాల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేపట్టారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతోత్సవాలు బంగ్లాదేశ్ కు వెళ్లి మతువా జాతి దేవాలయాన్ని సందర్శించడంతో పాటు ప్రధానమంత్రి ఎక్కడ ఏ ప్రసంగం చేసినా బెంగాల్తో ముడిపెట్టకుండా ఉండలేకపోయారు. బెంగాల్లో మమతా బెనర్జీని ఢీకొనడానికి మోదీ స్వయంగా రంగంలోకి దిగడం, 20కి పైగా ఎన్నికల ర్యాలీలు పాల్గొనడం, ప్రతి సభలోనూ ఆయన ప్రసంగం పూర్తిగా మమతా బెనర్జీపై దాడికే కేటాయించడం ఎన్నికల ఘట్టాన్ని రసవత్తరంగా మార్చింది. దీదీ ఓ దీదీ అని నరేంద్ర మోదీ సభలో చేసిన పిలుపులు జనంలో ప్రతిధ్వనించాయి. మధ్యప్రదేశ్కు చెందిన కైలాస్ విజయ్ వార్ఘేయ లాంటి నేతలు గత 6 ఏళ్లుగా బెంగాల్లో కింద స్థాయి నుంచి పార్టీని నిర్మించే పనిని చేపట్టారు. మమతా బెనర్జీకి కుడిభుజంలా ఉన్న అనేక మంది నేతలను బీజేపీలోకి ఆకర్షించే పనులు ఎప్పటినుంచో జరిగాయి. వామపక్ష కార్యకర్తలను సైతం బీజేపీ విస్మరించలేదు. గ్రామాల్లో వేలాది వామపక్ష కార్యకర్తలు బీజేపీలో చేరారు. అవకాశం వచ్చినప్పుడల్లా హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ వెళ్లి కార్యకర్తల సమావేశాలు, యాత్రలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి యోగి ఆదిత్యనాథ్తో పాటు అనేక మంది నేతలను దించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో ఎత్తు. బెంగాల్ దృశ్యం మారడానికి పూర్తిగా మోదీయే కారణమని వేరే చెప్పనక్కర్లేదు. బెంగాల్లో ప్రధాన ఆకర్షణగా తాను మారడానికి మోదీ అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక నాటకంలో కానీ సినిమాలో కానీ పాత్రకు తగ్గట్టు ఆహార్యం, వేషభాషలు, సంభాషణలు మార్చడానికి కథానాయకుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో మోదీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఘట్టం ముగియక ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ఫలితాన్ని ప్రకటిస్తూ వచ్చారు. బెంగాల్లో తాము 200 సీట్లు గెలుచుకుంటామని అమిత్ షా ఏనాటి నుంచో చెబుతూ వచ్చారు. 8 దశల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు రావని, మే 2న ఫలితాలు వచ్చేసరికి ఆ పార్టీ పరాజయం చెందక తప్పదని బీజేపీ నేతలు పదే పదే చెప్పారు. ఎన్నికల కమిషన్ అయితే ఎగ్జిట్ పోల్స్ ను నిషేధించింది. కానీ ఒక ప్రధానమంత్రి, హోంమంత్రి స్థాయిలో ఉన్న నేతలు ఎన్నికల ఫలితాల గురించి ముందుగానే ప్రకటించడాన్ని నిషేధించలేకపోయింది. ప్రతి దశ పోలింగ్ తర్వాత ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఎన్నికల ఫలితాలు ప్రకటించడం ఒక మైండ్ గేమ్. అలా ప్రకటిస్తే బీజేపీ గెలుస్తుందన్న అభిప్రాయం జనంలోకి పాకిపోతుంది. అది తరువాతి దశలో పోలింగ్ సరళిపై ప్రభావం చూపుతుందని పార్టీ నేతల భావన. ఇక ప్రధానమంత్రి, హోంమంత్రి ఇద్దరు ఎన్నికల ఫలితాల గురించి తామే ప్రకటించారంటే అందుకు 2 ప్రధాన కారణాలు. 1, ప్రజలు కార్యకర్తలు మనోభావాలను తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం. ఇక 2, అలా ప్రకటించడం ద్వారా ఎన్నికల్లో 2 పార్టీల మధ్య హోరాహోరి పోరు జరుగుతుందన్న విషయం స్పష్టం చేయడం. తృణమూల్ కాంగ్రెస్ ను పశ్చిమ బెంగాల్లో ఓడించడం అంత సులభం కాదని తెలిసినందువల్లే బీజేపీ అగ్రనేతలు తమ సర్వశక్తులు వడి పోరాడారు. ఇక ఒక ప్రాంతీయ పార్టీని ఓడించడానికి ఒక జాతీయ పార్టీ అర్ధబలం, అంగబలంతో పూర్తిగా రంగంలో దిగిన వైనం స్పష్టంగా కనపడింది. ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణ మంత్రి, ఇతర కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు బెంగాల్పై దండయాత్ర చేశారు. గత 2 నెలలుగా కరోనా రోజురోజుకు పెరిగిపోతూ రోజుకు 4 లక్షలైన అనేక రాష్ట్రాలు నుంచి తమకు వ్యాక్సిన్ కావాలని డిమాండ్లు తీవ్రమైనా మోదీ, ఆయన మంత్రివర్గం, బీజేపీ నేతలంతా బెంగాల్పైనే దృష్టి కేంద్రీకరించారు. ఇంత చేసినా ఓటమి తప్పలేదు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా అన్నింటికన్నా ఎక్కువ ఆసక్తి నెలకొన్నది పశ్చిమ బెంగాల్ పైనే. అందరూ ఎదురు చూసింది కూడా ఆ రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపైనే. ఎలాగైనా బెంగాల్లో పాగా వేయాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల విస్తృత ప్రచారం, పిరాయింపులు, కేసుల సహా అన్ని అస్త్రాలతో రంగంలోకి దిగిన బీజేపీ ఒకవైపు, ఒంటరిగా నిలబడిన మమతా బెనర్జీ మరోవైపు హోరాహోరీ పోరాడటమే ఈ ఆసక్తికి కారణం. Thank you.
బీజేపీ బలగం మొత్తాన్ని దింపిన ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు ఎన్నికల వ్యూహకర్తలు సోషల్ మీడియా వింగ్ సహా బీజేపీ తమ వద్ద ఉన్న అన్ని అస్త్రాలను పశ్చిమ బెంగాల్లో మోహరించింది. టీఎంసీ నుంచి 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఎంపీలను పార్టీలో చేర్చుకుంది. ప్రధాని మోదీ అయితే ఇంతకు ముందు ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా ఏకంగా 20 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అమిత్ షా 50 సభల్లోనూ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 40 సభల్లో పాల్గొన్నారు. యోగి ఆదిత్యనాథ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్ వంటి సీనియర్లందరూ విస్తృతంగా ప్రచారం చేశారు. జై శ్రీరామ్ అంటే మమతా బెనర్జీకి అలర్జీ అంటూ హిందూ ఓటర్లను సమీకరించే ప్రయత్నం చేశారు. కానీ మమతా బెనర్జీ ధీటుగా ఎదుర్కొన్నారు. బెంగాలీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు బయటవారు ప్రయత్నిస్తున్నారని తిప్పికొట్టారు. బెంగాల్కి భేటీ కావాలా, బయటవారు కావాలా అంటూ బెంగాలీల్లో సెంటిమెంట్ రగిల్చారు. బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటే ఆమె బెంగాలీల ఇష్టదైవం, జై కాళీమాత అని నినదించారు. ఎలక్షన్ల సమయంలోనూ మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ, టీఎంసీ సీనియర్ నేత మదన్ మిత్రా తదితరులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ ఈడీ దాడులు జరిగాయి. ఇది టీఎంసీ క్యాడర్లో నిరుత్సాహం నింపుతుందని బీజేపీ భావించిన మమత ఈ దాడులను తమకు అనుకూలంగా మలుచుకోగలిగారు. ఎన్నికల ముందే మమతను దెబ్బకొట్టడానికి బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. మమతకు కుడిభుజం అయిన శుభేందు అధికారి సహా చాలా మంది బీజేపీలో చేరారు. వారంతా కూడా ఈసారి తృణమూల్ ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యలు చేశారు. శుభేందు అధికారి అయితే దమ్ముంటే మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి. ఆమెను 50,000 ఓట్ల తేడాతో ఓడించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాల్ చేశాడు. ఫిరాయింపులు ఓవైపు, బీజేపీ దూకుడు మరోవైపు. టీఎంసీ శ్రేణుల్లో ఆందోళన రేపితే పార్టీ కేడర్లో ఉత్తేజం కలిగించేందుకు మమత రిస్క్ తీసుకుని మరీ నందిగ్రామ్ నుంచి పోటీకి సై అన్నారు. వాస్తవానికి ఆ నియోజకవర్గంలో తొలి నుంచి శుభేందు అధికారి కుటుంబానిదే ఆధిపత్యం. దానికి తోడు బీజేపీ బలం, మోదీ అమిత్ షాలు అండదండలు అన్ని కలిసొచ్చాయి. హోరాహోరీ పోటీలో మమత వెనకపడ్డారు. మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం కోల్కతా నగరంలోని భవానీపుర సీటు తృణమూల్కు కంచుకోట. అక్కడ మమతకు బదులుగా రంగంలోకి దిగిన పార్టీ అభ్యర్థి 22,000 ఓట్లకు పైగా మెజారిటీ గెలిచారు. ఇక అలా అత్యంత సులువుగా గెలవగలిగే చోటును వదిలి మమత ధైర్యంగా నందిగ్రామ్లో పోటీకి దిగారు. ఇది ఈనాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్, సివిఆర్ న్యూస్ ఫర్ యూ.